veces. Ya, no, no. No, güey. నేచురల్గా మనకి హాయ్ హలో, అందరూ బాగున్నారా? మనం ఈ వీడియోలో అరకు ట్రిప్ వేసాం. ఈ ట్రిప్ మొత్తాన్ని నేను మీకు చూపించబోతున్నాను వీడియోలో. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్పాట్స్ అనేది కనిపిస్తాయి. అరకు ఊర్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మనం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. అసలు మా ఊరు నుంచి అరకు వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉంది. 300 అంటే ఎవరు నడపలేరు బండి. ఏక పొగల కింద ఉన్నారండి. ఆగుతున్నారు ఏంటి, ఏం చేస్తాం? దండి దండి, కమాన్ దండ్రా, అలా వెళ్ళిపోదాం. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ చేసి ప్యాక్ చేసి వచ్చేస్తాం మనం. ఫోన్పే ఉందా తాతగారు? చలో ఇంకా ఇక్కడ వ్యూ అనేది ఎంత వండర్ఫుల్ అంటే, స్టేషన్ ట్రైన్ వచ్చింది చూద్దాం. అరకు వ్యాలీ, ఇది నార్మల్ అరకు వ్యాలీ వేరు. బాబు ఏంటి ఇక్కడ పని ఏంటి? ఏంట్రా బాబు కింద నుంచిపోయేదాకా స్టేషన్ చాలా బాగుంది. ఇది ట్రైబల్స్ ఏరియా కదా, అందుకనే ఇలా ఉంది. బాబు ఏంటి మళ్ళట్టు కూడా మనం ఏం చేసిస్తాం చూపిస్తాం. ఇక్కడ మనకి దగ్గరలో ఒక చిన్న వాటర్ఫాల్ ఉంది 5 కిలోమీటర్స్లో అరకు నుంచి. ఫస్ట్ అది అయితే చూద్దాం. ఇది రంజీగడ వాటర్ఫాల్ అన్నమాట, దీని పేరు వచ్చేసి. చూద్దాం ఇది ఎక్కడ ఉందో. ఇక్కడ మనకి సీజన్ కాదు కాబట్టి వాటర్ అనేది తక్కువ వస్తుంది పైనుంచి, కానీ వ్యూ అనేది ఇక్కడ మట్టికి చాలా బాగుంది. ఎంత బాగుందో ఈ వీడియోలో ఒకసారి చూడండి మీరు. సన్ రైజ్ ఇప్పుడే ఫ్రెష్గా మనకు అవుతున్నట్టు ఆ వ్యూస్ అనేది మంచి వ్యూ పాయింట్ అన్నమాట ఈ ప్లేస్లో అయితే. ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. మనం ఎక్కడ ఆడకుండా వెళ్తూనే ఉండాలి. వెళ్ళే కొద్ది ఇంకా మనకి మంచి మంచి ఎక్స్పీరియన్స్ మనకి ఎదురవుతుంది. అరకు మనకి ఎంటర్ అయిపోతే చాలు, ఈ ప్లేస్ అనేది చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇవే బాక్సెస్తో ఇలా ఉంటాయి. అసలు ఈ బాక్సెస్ ఏంటో చూద్దాం. ఈ బాక్సెస్ ఏంటంటే తేనెటీగలు వచ్చి ఇందులో స్టోర్ చేసి తేనెని ఫ్రెష్గా మనకు అమ్ముతారు. ఈ పక్కనే ఇలా పూలను కూడా పెడుతూ ఉంటారు. ఈ పూల నుంచి మనకి తేనె వేరు చేస్తాయి తేనెటీగలు. ఈ పక్కన ఉంటాయి బాక్సెస్ కూడా. మీకు ఎగ్జాంపుల్ కింద ఒకటి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. నాకైతే భయం వేస్తుంది లోపలగా ఏమైనా తేనెటీగలు కదా ఇదంతా ప్రాబ్లం అవుతుందని. డైరెక్ట్
ముఖ్యంగా మనకి రోడ్స్ అన్నీ మ్యాక్సిమం కొండల మధ్యలోంచి ఉంటుంది, కిందకి పైకి. ఇవన్నీ పైన ఉన్న కొండల్ని మనం చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ముఖ్యంగా చూడాలంటే ఈ ట్రైన్ వ్యూ, కొండల మధ్యలోంచి గృహాల నుంచి ట్రైన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే అసలు ట్రైన్ పట్టాల నుంచి మనం బైక్స్ని దాటించబోతున్నాం. దాటిస్తే మనకి 20 కిలోమీటర్స్ కలిసి వచ్చింది. దానికోసమే మేము ఇలా ఈ పని చేసాం. మీరెవరు ట్రై చేయకండి, చాలా హార్డ్గా ఉంటుంది ఈ పని. కట్టిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాం. ఈ ట్రైక్ టైరింగ్ వెంటనే మనకి 10 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. నేను ఎందుకురా నా ముందు మన వల్ల ఏమైనా ఎత్తలేదు ఎందుకే ట్రైబల్స్ అవుతాం అప్పుడు బాగు ట్రైబల్స్ ఏది అప్పుడు ఎప్పుడో గుడిసెలో కనబడ్డా మళ్ళీ ఇక్కడ కనబడ్డా వీడియోలో. తమ్ముడు ఏమునమ్మా రండ్రా. హే షాప్ బాయ్, ఏంటి మీ కేక్? థ్యాంక్ యూ. పోతా Come on, guys. What happened? Baba, you just killed the air. Why, ra? Gatki water bottle, our gatki. ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ వచ్చేసి మనకి ఎంత కూలింగ్ ఉందంటే అసలు కొద్దిగా కూల్ ఉంటే గడ్డ కట్టేసి అంత కూల్ ఉంది ఇక్కడ వాటర్ అనేది. అయినా సరే మేము స్నానాలు చేస్తున్నాం ఇందులో. అరకు వస్తే మనం చూడాల్సిన స్పాట్లో మెయిన్ స్పాట్ ఇది. మనకి ఇక్కడ జలపాతం అనేది చాలా పైన నుంచి వస్తుంది. బ్యాచ్ పైన స్నానాలు చేశారు, ఏదో చేశారు అని వెనక నుంచి చూడిపోయాను. ప్లీజ్ హాయ్ బ్రో. కట్టిక వాటర్ ఫాల్స్కి వచ్చావా? బొంగు చికెన్ ఏమైనా మాకు ఏమైనా ఇస్తావా? ఇక్కడ నుంచి రోడ్ అనేది మొత్తం కిందకి ఉంది. మనకి 10 కిలోమీటర్స్ వరకు మనం బైక్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ ఎక్కడికి బావా? Woo!
వెళ్ళే కొద్దీ వ్యూ అనేది అట్టుకుపోతుంది. కానీ ఇక్కడ కాఫీ అనేది బాగా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ కాఫీ ఇక్కడే పండించి మనకు ఫ్రెష్గా చూపిస్తారు. అరకు వస్తే మట్టికి పక్కగా కాఫీ తాగండి, కాఫీ మట్టికి మిస్ అవ్వకూడదు. అరకులో కాఫీ బాగా ఏంటది వేడి, బాగా వేడి కాదు, ఇలా చూపుతున్నాను కాఫీ ప్లాంట్ అదే. నేను ఇది ఎత్తలేదు బ్రో, ఇప్పుడు చెప్పు. అరకులో కాఫీ బాగా ఫేమస్, ఇంకా మనకి ఇక్కడ ఫ్రెష్గా పండుతుంది. వెనకాల కూడా ఇదే బ్రో, వెనకాల కూడా ఫోన్లో వెనక కూడా టర్న్ చేయాలి ఇంకా రమ్మా నన్ను కూడా ఈ ఫోన్లో అందం మీద అటు కాఫీ చెట్లు చూపించావు సారీ నన్ను నన్ను నన్నుది అలాగే కట్టుకుంది ఇతనే కాఫీ తాగేవాడు. యాభై గ్రాములు అంటాడా? అరే వాళ్ళకపోతే ఏంటి? హాయ్ బ్రో, ఏం చెప్పండి. ఈరోజు అరకు సంత తీయాలి, అది మీరా అరకు సంతలు ఎన్ని ఉంటాయి? కుంకుమ పువ్వు ఎక్కడ నేచురల్ గా పండు, నేచురల్ గా మనకి పెరుగుతుంది. బిర్యానీ ఆకులు, బిర్యానీ మెయిన్ అనమాట, ఫ్రెష్ గా మనకి పండించారు. వీడియో కోసం మొత్తం అన్ని ఉంపేస్తున్నాడు రే బ్రో, చేతి మీద ఉంపేడా? కాఫీ పొడిది బ్రో, కాఫీ పొడిది చలో దూదులు బావ నువ్వు దూదుల్లో అర్థమన్నాడు ఇంకేం చదువు తీసే కాఫీ పొడి. దేని కుంకుడికాయ అనుకుంటా ఇక్కడ బుర్రా క్యాన్వాస్ అనేది చాలా ఫేమస్, అదేంటో చూద్దాం. అక్కడ లొయ్యి ఉంటుందంట మా ఊళ్ళు చెప్పి. అక్కడికి నెక్స్ట్ రే బుర్రా క్యాన్వాస్లో ఈ కుర్తా అనేది చాలా అందంగా ఉంది. చాలా వరకు లోయింది ఇంకా లోపలికంటూ. మనం అరకు వస్తే ఇది కూడా పక్కగా చూడాల్సిన ప్లేస్ ఇది. లోపల లైటింగ్స్తో గృహ అనేది చాలా పురాతనంగా ఎప్పటి నుంచో ఉందని చెప్పారు అందరూ. ఈ లోయ లోపల ఫొటోస్ అనేది దిగడానికి మనకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే లైటింగ్ లేకపోవడం వలన సరిగ్గా మనకు పిక్స్ అనేది రావట్లేదు. మ్యాక్సిమం కెమెరాస్ అనేది యూస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. కెమెరాస్కి అయితే ఎలాంటి రెంట్ అయితే కూడా లేదు. చెప్పాలంటే చూడండి, మనకి ఈ ప్లేస్లో ఒకసారి పైన చూడండి. పైన చూసినట్లయితే మీరు గృహ కనిపిస్తుంది కదా లోపల, జూమ్ చేసి చూపిస్తాం మీకు. అక్కడ దేవత గుడి ఉంది, అక్కడ అందరూ దండం పెట్టుకుని వస్తారు. వెల్కమ్ టు ద న్యూ బ్రాండింగ్.
చూసారు కదా ఫ్రెండ్స్, అరకులో మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూపించాను మ్యాక్సిమం. ఇంకా నేను చూపించబోయే ఇంకా రేపు ఉంది ఈ పార్ట్లో, మనకి సరిపోవట్లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అంతవరకు మేము ఈ రోజంతా ఇంకా నైట్ స్టే చేయబోతున్నాం ఇక్కడ టెంట్స్ వేసుకుని. I don't know.